लैब टेक्नीशियन्स डे संदर्भंगा लैब टेक्नीशियन्स अंदर कूडा भारतीय जनता पार्टी राष्ट्र शाख तरफ हृदयपूर्वक शुभाकांक्षलु अभिनंदनलु कूडा एंदुकंटे कोविड संदर्भंलो गानी कोविड वच्चिनटुवंटि परिस्थितुल्लो गानी अप्पटि नुंचि इप्पटि वरकु कूडा वारु कष्टपडि पनि चेस्तू वाळ्ळकि वाळ्ळ सొంత कुटुंबालु उन्नप्पटि कूडा మాకు మా కుటుంబం ముఖ్యం కాదు సమాజం ముఖ్యము ప్రజలను కాపాడమే ముఖ్యమని ఒక ఆలోచనతో వారు కష్టపడి తెగించి ప్రాణాలు తెగించి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేశారు దానిలో భాగంగా భగత్ గారును శ్రీనివాస్ గారు దాదాపు 20,000కి పైగా కోవిడ్ టెస్టులు చేశారంటే నిజంగా చాలా బ్రహ్మాండం అద్భుతం అది అందుకే ఈరోజు వారిని సన్మానించడం నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ వైద్య సిబ్బంది సేవలు నిజంగా అది మరోలేంది అందుకే ప్రతి ప్రధాని మోడీ గారు ఈ వైద్య రంగాన్ని వైద్య సిబ్బందిని డాక్టర్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు అందరూ కూడా అందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ప్రోత్సహించే విధంగా వాళ్ళు మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మాలాంటి ప్రజలందరూ కూడా కాపాడడంలో ప్రధాన భూమిక పోషించారు తప్పకుండా వారి సేవలను సమాజం ఎప్పుడు మర్చిపోదు దేశం ఎప్పుడు మర్చిపోదు ఈ సందర్భంగా మరొకసారి వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చాలామంది సిబ్బంది స్టాఫ్ చెప్తా ఉన్నారు 4 నెలలే వాళ్ళకి శాలరీస్ రాక అంతకుముందు సంవత్సరం పాటు శాలరీస్ రాలే ఇస్తా అంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడు ఊరించుకుంటే మాటలు చెప్పే తప్ప చేసుకుంటే తప్ప ఏం చేయడాని అర్థమైపోయింది సిబ్బంది అందరికీ అర్థమైపోయింది వాళ్ళు నమ్ముతలేరు ఇక కొంచెమన్నా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉండాలి నీ సమీక్షలతో టైంపాస్ పాలిటిక్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయొద్దు పాలాభిషేకాలు బంద్ చేయి ఫస్ట్ వాళ్ళ వాళ్ళు కష్టపడి కోవిడ్ ఇచ్చినప్పుడు కూడా నువ్వైతే ఫామ్ హౌస్ బయటికి రాలే ప్రగతి భవన్లో మంచిగా సేద తిన్నావు దేవునికి మంచిగా సేద తిన్నావు నువ్వు ఏం చేయాలని చేసుకున్నావు రోడ్డు మీకు వచ్చి హాస్పిటల్లో కనీసం ఏ ఒక్క ఐసోలేషన్ వాడు నువ్వు తిరగలే రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగలే ఒక్క హాస్పిటల్ని సందర్శించలే మేము తిరిగినాం సేవ చేసినాం కనీసం నీ పార్టీ కార్యకర్తల సేవ అని చెప్పలే కానీ మనం ఎవ్వరిని చెప్పకుండా ఇలా వైద్య సిబ్బంది నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ హాస్పిటల్ సేవ చేశారు కనీసం వాళ్ళకి శాలరీస్ ఇవ్వమంటే కూడా నువ్వు ఇస్తలేమంటే నీకంత మూర్ఖుడు ఇంకో ఉంటాడు దేశంలో నువ్వే 5 లక్షలు 4 లక్షలు జీతం తెచ్చుకుంటావు సచివాలయానికి పక్క ఫస్ట్ రాగానే జీతం నీ అకౌంట్లో పడుతుంది ఎందుకు వెళ్ళిన జీతము నువ్వు సచివాలయానికి వెళ్ళవు జీతం ఎందుకు వెళ్ళి నీకు రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళు డైలీ డ్యూటీ చేస్తున్నారు చెప్తే బాగా బాగా అనిపిస్తున్నది వాళ్ళని కనీసం మాట్లాడు మానవత్వంతో ఆలోచించు ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ స్టాఫ్ నర్సులు అందరూ కూడా కాంట్రాక్ట్ బేస్ పనిచేసినటువంటి సిబ్బంది అందరూ కూడా వెంటనే జీతాలు చెల్లించు నీకేమైనా మానవత్వం ఉంటే చెల్లించు కూడా వద్దు వాళ్ళు చెప్తుంటే బాగా అనిపిస్తుంది కింది స్థాయిలో ఏమనుకుంటున్నారు నీ గురించి నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతుందని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకో తెప్పించుకుంటే నీకు కనీసం జ్ఞానం వస్తుంది అట్లా బట్ వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే ఇక మంత్రుల ఏ మంత్రి ఎవరికి ఇబ్బంది లేదు మంత్రులు మొత్తం రబ్బర్ స్టాంపులపై తెలంగాణ మంత్రులు రబ్బర్ స్టాంపులు అందరూ కూడా ఇప్పుడు దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు ఎవరు ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబాలను పక్కబెట్టి సమాజం కోసం ఓయలు పనిచేస్తున్నారు కనీసం వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే కనీసం నువ్వు నీకు కుండలో బాగుంటావు అది గుర్తుంచుకోవాల్సిగా రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తామండి.